ఎంన్యూస్కి స్వాగతం. మండపేట రైతు బజార్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఆషాఢ మాసం మొదటి శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచుక రాజమధులచే అమ్మవారిని సౌభాగ్యలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజలు మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణానికి కోనాల వెంకటేశ్వరరెడ్డి, సతిమణి, శైలజ, కుమారుడు సూర్య, ఆదర్శారెడ్డి సహకారంతో ఆలయం వద్ద ఆలయ కమిటీ సేవకులతో కలిసి 400 మందికి అన్నదానం నిర్వహించారు. మండపేటపట్నం రైతు బజార్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఆషాఢ మాసం మొదటి శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అమ్మవారిని సౌభాగ్యలక్ష్మిగా అలంకరించి ఆలయ అర్చకులు పిచుకరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి వేగోజామున వివిధ అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం మహిళలతో సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద మండపేట పట్టణానికి చెందిన కోనాల వెంకటేశ్వరరెడ్డి, సతిమణి శైలజ, కుమారుడు సూర్య, ఆదర్శారెడ్డి సహకారంతో ఆలయ సేవకులతో కలిసి 400 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మధు ఎంన్యూస్ తో మాట్లాడుతూ ఆషాఢ మాసం మొదటి శుక్రవారం కావడంతో మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించమన్నారు. వచ్చే శుక్రవారం లక్ష మల్లెల పూజ, మూడో శుక్రవారం శతకలాభిషేకం, చివరి శుక్రవారం లోక కళ్యాణార్థం దుర్గా శాంతి హోమం నిర్వహిస్తామన్నారు. పూజలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీ సభ్యుల్ని సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. భక్త మహాశల్యకి జ్ఞప్తి. శ్రీ మండపేట రైతు బజార్ వద్ద వేయం చేసినటువంటి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రుద్ర సుందరి స్వరూపమైనటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి యొక్క ఆలయంలో ఆషాఢ మాసం మహోత్సవములు నెల రోజులు కూడా అమ్మవారికి 4 శుక్రవారములు విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. అలాగే ఈరోజు మొదటి శుక్రవారం కావున అమ్మవారి యొక్క ఆలయంలో భక్తుల కృతంగా ఆలయ సేవకులు ఆ యొక్క దగ్గరున్న అమ్మవారికి ఆ యొక్క స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత భక్తుల సుఖసకృతంగా అమ్మవారి యొక్క సన్నిధానంలో అమ్మవారికి రాజులతో సౌభాగ్యలక్ష్మీదేవి అలంకరణ మహావైభవపేతంగా జరిగింది. అమ్మవారు కూడా అమ్మవారి యొక్క దర్శనభాగ్యం ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి అమ్మవారి ఆలయానికి ఇచ్చేసి అమ్మవారి యొక్క దర్శనాన్ని ప్రతి ఒక్కరూ కూడా సౌభాగ్యలక్ష్మి అలంకరణగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శన భాగ్యం చేసుకుని అమ్మవారిని చూసి తరించారు అందరూ కూడా. అమ్మవారి యొక్క ఆలయంలో ఆ యొక్క ఉదయం 9 గంటల నుండి భక్తుల సుకృతంగా భక్తుల స్వహస్తాలతో సామూహిక పసుపు కుంకుమలతో అమ్మవారికి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం జరిగింది. ఆ యొక్క కుంకుమ పూజ అనంతరం అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు కుంకుమను భక్తులకి వితరణ జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క ఆలయంలో జరిగే 4 శుక్రవారములు కూడా అమ్మవారి ఆలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతుంది. అలాగే వచ్చే శుక్రవారం 2వ శుక్రవారం అమ్మవారికి ఆ యొక్క లక్ష్మల్లుల పూజా కార్యక్రమము, 3వ శుక్రవారం శతకలశములతో అమ్మవారికి బాలాభిషేకము, 4వ శుక్రవారము ఆ యొక్క దుర్గా శాంతి హోమము జరుగుతున్నది. కావున ఈ యొక్క ఆషాఢ మాసం జరిగే ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భాగస్వాములు అయ్యి ఈ యొక్క గోత్రనామములు ఆ యొక్క కమిటీ వారికి సంప్రదించి ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయంలో దాతలు భక్తుల యొక్క సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ శుక్రవారం అన్నదానం జరిపించిన భక్తులు శ్రీ కోనాల వెంకటేశ్వరరెడ్డి, శైలజ దంపతులు, వారి కుటుంబ సభ్యులు సహకారంతో ఈ యొక్క అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగును. కావున భక్తులు, దాతలు ఎవరైనా అన్నదానానికి సహకరించే భక్తులు ఆలయం వద్ద సంప్రదించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారని కోరుతున్నాను.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.